అందరికి నమస్కారం. ఈరోజు మనము సుమతి శతకం గురించి నేర్చుకుందాం. సుమతి శతకము, శతకము అనగా 100 పద్యాల కలయిక. శతకము అనగా 100 పద్యాల కలయిక. ఈ సుమతి శతకం యొక్క కర్త బద్దెన గారు. సుమతి శతకం యొక్క కర్త బద్దెన గారు. బహుజనమైన శతకాలలో ఈ సుమతి శతకము ఒకటి. బహుజనమైన అంటే అన్ని శతకాలలో కూడా ఇది ఒక ప్రత్యేకమైన శతకం. తెలుగు సాహిత్యాల్లో శతకాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శతకాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ బద్దెన గారి యొక్క రచనలు ఎలా ఉంటాయంటే చాలా సులభంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా చాలా సూటిగా ఈయన యొక్క రచనలు ఉంటాయి. ఈయనకు రెండు గొప్ప బిరుదులు కలవు. అవి ఏమిటంటే మొదటిది కమలాసన, రెండవది కవి బ్రహ్మ. మళ్ళీ చెప్పండి, కమలాసన, కవి బ్రహ్మ. ఈయన యొక్క బిరుదులు కమలాసన మరియు కవి బ్రహ్మ. ఇప్పుడు మనం పద్యం నేర్చుకుందామా? ఇమూన జదువని నోరును నా మాయని పిలిచి అన్న మడుగని నోరు. ఇమ్మున చదువని నోరును అంటే మనకి ఇష్టం లేకుండా ఎటువంటి చదువును కూడా చదవకూడదు. ఒకవేళ అలా చదివినా కూడా అది మన దగ్గర ఎంతో కాలం నిలవదు. టీచర్స్ చదవమన్నారని, తల్లిదండ్రుల కోసము, అలాంటి మార్కుల కోసము మనం ఎప్పుడు కూడా చదవకూడదు. ఇమ్మున చదువని నోరును నా మాయని పిలిచి అన్న మడుగని నోరు. మన తల్లిదండ్రులతో చాలా గౌరవంగా మెలగాలి. ఎలా అంటే అమ్మ నాకు ఈ పని చేసి పెట్టు, లేదా అమ్మ నాకు ఇలా ఈ సహాయం చేసి పెట్టు అని మనం అడగాలి తప్ప వాళ్ళతో చాలా కఠినంగా మనం మాట్లాడకూడదు. ఎలా అంటే ఇది చేయి, అది చేయి, నాకు ఇది కావాలి అని మనం ఎప్పుడు తల్లిదండ్రులతో పరుషంగా కూడా మాట్లాడకూడదు. దమ్ముల విలువని నోరును గుమ్మరి మరుద్రవి నట్టి గుంటల సుమతి. దమ్ముల విలువని నోరును అంటే మన అక్క చెల్లెలతోటి, అన్నతమ్ములతోటి ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడకూడదు. అలాగే వాళ్ళతో ఎప్పుడు దెబ్బలాడే విధంగా మాట్లాడకూడదు. మనకి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళతో సహాయంగా చాలా కలిసిమెలిసి ఉండాలి. కానీ మనలో ఎంతమంది కలిసిమెలిసి ఉంటున్నాం? ఏదైనా చిన్న తప్పు దొరికితే తల్లిదండ్రులకి చాడీలు చెప్తూ ఉంటాం. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మన తోటి వారిని చాలా ప్రేమగా పిలవాలి. దమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద్రవ్య నట్టి గుంటర సుమతి అనగా కుమ్మరి వారు వీళ్ళు కుండలు తయారు చేస్తారు. కానీ అది ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని తయారు చేయకుండా మట్టి ఎలా ఉంటుందో తెలుసా? ఆ బంక మట్టి చాలా చెడు వాసన కలిగి, అలానే చాలా దానిలో పురుగులు ఇవన్నీ కూడా చేరి చాలా బురదగా ఉంటుంది. మన నోరు ఎలా అంటే ఎటువంటి నోరు ఎలా బురదలాగా ఉంటుంది అంటే ఇష్టంతో చదవని నోరు, అమ్మ అని ప్రేమగా పిలవని నోరు, తమ్ములను ప్రేమగా పిలవని నోరు, ఈ కుమ్మరి మనుద్రవ్యమట్టి గుంట అంటే కుమ్మరి వారు తయారు చేసే ఆ బంకమట్టి బురదతో సమానం. మనము ఇంకొకసారి నాతో చెప్పండి. ఇమ్మున చదువని నోరును నా మాయని పిలిచి ఎన్న మడుగని నోరు. దమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద్రవి నట్టి గుంటర సుమతి. ఈ పద్యాన్ని మీరు అందరూ కూడా కంఠస్థం చేయండి.